హాయ్ అండి బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి అసలు ఖర్చు పెట్టకుండా ఈ కుర్చీలైతే నేను యాడ్ చేశాను ఇది నాకు బాగా అనిపించింది చాలా బాగుంది కూడా కొత్తగా ఉంది మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియో పెడుతున్నాను నాకు నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం నేను శారీ పీసే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బ్లౌజ్ పీస్ కూడా తీసుకోవచ్చు నాకు గ్రీన్ వచ్చింది పవిట కూడా గ్రీనే ఉంది కాబట్టి నేను తీసుకోలేదు అందుకనే బ్లూ తీసుకున్నాను చూడండి ఈ ఈ శారీని ఈ ముక్కని ఇలా కట్ చేసుకోవాలి మన టైలర్ని అడిగినా ఇస్తారు లేదంటే మనమే టైలర్కి ఇచ్చేటప్పుడు ఒక చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది రెండు అంగుళాల పీస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీస్ని నేనేం చేశానంటే కొంచెం అగరబత్తి సహాయంతో కొంచెం కాల్చాను ఎందుకోసం కాల్చానంటే పీసులు ఊడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి పట్టుకొని కింద ఏలాడుతున్నట్టుగా కనిపించకుండా ఉండడం కోసం ఇలా అయితే నేను ట్రై చేశాను ఇలా కాదనుకుంటే మీ స్టైల్లో మీరు చేయండి ఎలా చేస్తే బాగుంటుందో కూడా నాకు కూడా చూపించండి చెప్పండి ఇలా చేసిన తర్వాత దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం ఇందాక మనం తీసుకున్నాం కదా హ్యాంగింగ్ దాని సైజులోనే తీసుకోవాలి లోపల పెట్టాలి కాబట్టి ఎంత సైజు ఎంత మీరు హెవీ తీసుకుంటారో దాని ప్రకారం కట్ చేయండి నేనైతే చాలా సింపుల్గా తీసుకున్నాను కాబట్టి చిన్నదే కాబట్టి ఒక ఇలా ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ కట్ చేసింది నాకు సరిపోయింది దీ ఈ చిన్న పీస్తో నాకు ఒక త్రీ అయితే వచ్చాయి అందుకోసమని నేను చెప్తున్నాను ఇలా దీన్ని రౌండ్గా ఇట్లా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకుంటే నాకు ఇంతైతే సరిపోయింది దాని హోల్కి దానికోసం ఇలా కుర్చులాగా వచ్చేసింది ఇది నాకు త్రీ అయితే వచ్చినాయి మళ్ళీ చెప్తున్నాను ఇలా జిగ్జాక్ మోడ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువ సైజ్ తీసుకోండి ఎందుకంటే మనం లోపలికి కొంచెం స్ట్రాంగ్గా నెడదాము అందుకోసం దీనికోసం అయితే నేను సూది తీసుకొని దీన్ని కొంచెం ముడివేసి వేస్తున్నాను గమ్తో కూడా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే గమ్ అంత గట్టిగా ఉంటుందని నాకు అనిపించలేదు సో ఇలా నేను టిచ్ చేసేస్తున్నాను మనం ముడి వేసుకుంటూ మన ఇష్టం వచ్చినట్లు మనం కుట్టుకోవచ్చు దీన్ని అయితే తయారైపోయింది చూద్దాము ఇంకా నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని ఒక ఐదు ఆరు సార్లు అయితే టిచ్ చేశాను ఎందుకంటే మనం చేసే పని ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలనేది నా ఫీలింగ్ ఈ హ్యాంగింగ్ అయితే నేను యాడ్ చేశాను ఇది ప్రతి షాప్లో అమ్ముతున్నారు ఇప్పుడు దీన్ని నేను ఇలా కొంచెం క్రష్ చేస్తూ నెడుతున్నాను దీనికోసం నేను కత్తిరి యూస్ చేసి లోపలికి నెట్టాను చూశారు కదా ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న ఏమైనా ఏమైనా ఉంటాయి కదా ఇలాంటి బీడ్స్ వాటిని యూస్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని ఇలా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు నేనైతే వైట్ గోల్డ్ అయితే ఉన్నాయి నా దగ్గర వాటిని అయితే వేసేసాను అంటే ఖర్చు లేకుండా చేయాలనేది నా ఉద్దేశం ఇలా వేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖర్చు లేని పని మన శారీతో మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు శారీకి అయితే నేను వేసి చూపిస్తున్నాను కింద నుంచి ఆ పూసలో నుంచి కుట్టుకుంటున్నాను నేను గట్టిగా ఉంటుందని చెప్పి ఇలా అంతా తయారు చేసుకుంటే ఇవి ఇలాగే కాదు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు లేకపోతే చున్నీస్కి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి దీన్ని ఇలా కొంచెం వేసుకుంటూ మనం కుట్టుకుంటే మొత్తం కూడా చాలా బాగుంటుంది ఎలాడుతూ చాలా అందంగా అనిపించింది నాకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను నేను ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి నేనైతే నా శారీ వరకు పదకొండు వేసినట్లున్నాను మేబీ మీకు నచ్చినట్లుగా మీరు వేసుకోండి గోల్డ్ అయినా వేసుకోవచ్చు ఏదైనా పట్టు శారీ ఉంటే దాని పీసెస్ కట్ చేసి కూడా ఇలా వేసుకోవచ్చు లేదంటే శారీలో మెటీరియల్ వేసుకోవచ్చు బ్లౌజ్ మెటీరియల్ వేసుకోవచ్చు ఏ మెటీరియల్ అయినా సరే మీకు అందుబాటులో ఉన్నది మీరు ఇలా ట్రై చేయండి నేనైతే కొత్తగా చూస్తున్నాను చేశాను కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్